కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు మోడీతోనే సాధ్యమని అన్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో పీఆర్ఎస్కు చెందని పలువురు బీజేపీ పార్టీలో చేరారు. అయితే వారికి కండవలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు డీకే అరుణ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలని ప్రభుత్వం నెరవేర్చాలని ఈ సందర్భంగా డీకే అరుణ డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున పార్లమెంటు సీట్లు గెలిచి వారిని ప్రధానమంత్రిని చేయడానికి పాలమూరు జిల్లాతో పాటు నాగర్కర్నూలు పార్లమెంటు కానీ మామునారు పార్లమెంటు కానీ తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి మా యొక్క మద్దతు నరేంద్ర మోదీ గారికి ఉండాలనేటటువంటి తపన రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. మరి గెలిపే లక్ష్యంగా రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా మరి కృషి చేస్తారని చెప్పి నేను మరి సందర్భంగా ఆశిస్తూ, నేనంటే నేనేటటువంటి విధంగా ఈరోజు పబ్లిక్ లో ఏ విధంగా ప్రజలని మోసం చేయాలని, ఆయన పావులా చేస్తే నేను 10 రూపాయలు చేస్తే నేను రూపాయి మోసం చేయాలనేటువంటి విధంగా ఈరోజు నడుస్తా ఉంది తెలంగాణలో రాజకీయం. ఈరోజు అసెంబ్లీలో కానీ బయట కానీ కేవలం 6 గ్యారంటీల విషయం మాట్లాడుతున్నారు. ఈరోజు 6 గ్యారంటీల అమలు విషయానికి వస్తే వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్